हैदराबाद लो प्रति एटा जरुपुकुने ग्रैंड नर्सरी मेला प्रारंभ चेसुकोवडं जरिगिंदी। इदी 12वा ग्रैंड नर्सरी मेला मुख्यंगा मొక్కలు చూడగానే కళ్ళకు ఎంతో ఆనందం కలుగుతుంది। పుష్పాల్లో గాని రకరకాల గార్డెనింగ్ యాక్టివిటీలో మనిషి ఎంతో మానసిక ఉల్లాసాన్ని పొందగలుగుతాడు। సో మొక్కలు అనేటువంటివి చాలా మందికి కూడా ఇష్టమైనటువంటి। అయితే ఈ మొక్కలు కొనాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంటాయి, కొనడం చాలా కష్టం। అయితే ఇది భారతదేశంలోని అన్ని నగరాల నుంచి దేశవ్యాప్తంగా ఉండే నర్సరీల నుంచి అందరూ కూడా ఈ మెగా నర్సరీ మేళాలో అందరూ కూడా రావడం జరుగుతుంది। ఆల్మోస్ట్ 140 స్టాళ్లు దేశవ్యాప్తంగా కూడా వచ్చి ఇక్కడ పెడుతున్నారు। వివిధ పుష్పాలు, వివిధ రకాల మొక్కలు, పండ్ల మొక్కలు, అంతే కాకుండా ఎక్విప్మెంట్, రకరకాల ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది। హోమ్ గార్డెన్ కి అవసరమైన మొక్కలు గాని, కిచెన్ గార్డెన్ గాని, టెర్రస్ గార్డెన్ గాని, వర్టికల్ గార్డెన్ గాని, ఇలా రకరకాల ఎవరి ఇష్టాలకు అనుగుణంగా వాళ్ళు మొక్కలు ఇక్కడ పికప్ చేసుకోవడానికి తీసుకోవడానికి అనువుగా ఈ మేళా ఎంతగానో ఉపయోగపడుతుంది। ముఖ్యంగా ఇది ట్యాంక్ బండ్ నడి ఒడ్డున మన నెక్లెస్ రోడ్ లో ఈ మేళా అనేటువంటిది ఇటు హైదరాబాద్ అటు సికింద్రాబాద్ ప్రజలందరికీ కూడా మరి మధ్యలో ఉంటుంది। ప్రజలు ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది ఈ విజిట్ చేసి ఇక్కడ నుంచి మొక్కలు తీసుకోవడం జరుగుతూ ఉంది। ఈ కిచెన్ గార్డెన్ గాని, హోమ్ గార్డెన్ గాని, టెర్రస్ గార్డెన్ గాని, వర్టికల్ గార్డెన్ గాని అందరూ కూడా ఒక హాబీగా చేసుకోగలిగితే మంచి ఆక్సిజన్ తో పాటు మీకు మానసిక ఉత్సాహాన్ని కొంత రిలీఫ్, ఎంతసేపు ఈ మొబైల్, ఈ హైదరాబాద్ లో ఉండే ప్రెషర్, ముఖ్యంగా ఆ ఒత్తిడి అనేటువంటిది తగ్గి కొంత మానసిక ఆనందాన్ని అందరం కూడా పొందగలుగుతాం, కొంత రిలీఫ్ అనేది కూడా కొంత పొందగలుగుతాం। ఉదయాన్నో సాయంత్రమో ఒక అరగంట గంట మీ అపార్ట్మెంట్ లో గాని, మీ టెర్రస్ పైన గాని, మీ ఇంటి ముందున్న స్థలంలో గాని చిన్నపాటి గార్డెన్ ఏర్పాటు చేసుకోగలిగితే డెఫినెట్ గా ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ రిలీఫ్। మరి ఈ రోజు తెలంగాణ భారతదేశానికి ఆదర్శం, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో 12,751 గ్రామాలు ఉంటే 12,751 గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం। ఈ దేశంలో ఎక్కడూ లేవు। ప్రతి పల్లెలో కూడా ఒక పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసినాం। ప్రతి పల్లెలో ప్రతి సంవత్సరానికి నాటడానికి అవసరమైన పండ్ల మొక్కలు, పూల మొక్కలు, నీడనిచ్చే మొక్కలను కూడా ఆ గ్రామానికి అవసరమయ్యే మొక్కలు, ఆ గ్రామ ప్రజలు మెచ్చిన మొక్కలను ఆ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే, గ్రామ పంచాయతీ నర్సరీలోనే మొక్కలు పెంచి గ్రామ ప్రజలకు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఇవాళ తెలంగాణ ఆదర్శంగా నిలిచింది। దేశంలో పల్లె పల్లెకు ప్రకృతి వనం, పల్లె పల్లెకు నర్సరీని ఏర్పాటు చేసిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం। ప్రతి పల్లెలో కూడా ఒక ట్రాక్టరు, ట్యాంకరు పెట్టి ఆ పల్లె ప్రకృతి వనానికి నీళ్లు పోయడానికి గాని, నర్సరీ పెంచడానికి ప్రత్యేకమైన స్థలం కేటాయించి, నర్సరీ పెంచడానికి ఒక మనిషిని పెట్టి మరి నర్సరీలను అభివృద్ధి చేసినటువంటి రాష్ట్రం ఇవాళ ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ। చాలా మంది మాట్లాడుతుంటారు తెలంగాణ ఏర్పడక ముందు మండలానికి కాదు కదా కాన్స్టిట్యూన్సీకి ఒక నర్సరీ కూడా ఉండకపోతుండే, ఎక్కడో అటవీ శాఖ ఏర్పాటు చేసుకునే నర్సరీలు తప్ప గ్రామ పంచాయతీల నుంచి, మున్సిపాలిటీల నుంచి నర్సరీ ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన పూల మొక్కలు, పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కల్ని పెట్టిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు। గత ప్రభుత్వాలు ఏదో వర్షం పడగానే ఒక మొక్క పెట్టి ఒక ఫోటో దిగిపోయింది, కానీ ఇలా మీరు వెళ్లి చూడండి ఏ పల్లెలో పోయినా ఎక్కడ పోయినా ఆకుపచ్చటి మొక్కలు ఇలా స్వాగతం చెప్తా ఉన్నాయి। పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున నర్సరీలు పెట్టి 85% మొక్కల్ని బతికిస్తూ ఇలా ఆ మొక్కల్ని పెంచడం జరుగుతా ఉంది। గ్రీన్ ట్యాక్స్ అని కూడా పెట్టి ప్రత్యేకంగా ఆ డబ్బును ఆ మొక్కల పెంపకానికి, ప్రకృతి వనాల పెంపడానికి ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది। ఇవాళ ఈ రాష్ట్రంలో 240 కోట్ల మొక్కలు గత 7 సంవత్సరాల్లో నాటడం జరిగింది। ఈ సంవత్సరం కూడా 20 కోట్ల మొక్కల్ని నాటడానికి ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైంది। ఈ సంవత్సరం మరో 20 కోట్ల మొక్కల్ని నాటబోతా ఉన్నాం। అంటే గతంలో నాటిన 240 కోట్ల మొక్కలు ఈ సంవత్సరం 20 కోట్లు కలిపితే 260 కోట్ల మొక్కలు ఇవాళ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో నాటినాయి। ఈ విషయం మనం చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి। కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ప్రకటించిన దాంట్లో తెలంగాణలో గత 7 సంవత్సరాల్లో 7.6% గ్రీన్ కవర్ పెరిగింది, 7.6% గ్రీన్ కవర్ పెరిగింది। రాష్ట్రం ఏర్పడినాడు తెలంగాణలో 24% గ్రీన్ కవర్ ఉంటే ఇప్పుడు 7.6% గ్రీన్ కవర్ పెరిగి
31.6% की मन राष्ट्र ग्रीन कवर పెరిగింది अंटे गौरव मुख्यमंत्री गारू दीनी चाला जागृतगा भविष्य तरालनु दृष्टिलो पेट्टुकोनि అడవులను సంరక్షించడం అడవుల్లో కూడా మొక్కలు పెంచడం మరి ఇతర అన్ని చోట్ల కూడా మొక్కలు పెంచి దీని ప్రక ఉద్యమం లాగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టారు గత ప్రభుత్వాలు అడవులు నరుకుంటూ పోయినే అడవులు పేరుకే ఉన్నాయి గానీ అడవుల్లో మొక్కలు లేని పరిస్థితి వచ్చింది కానీ రీజనరేషన్ ఆఫ్ ఫారెస్ట్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని అడవుల చుట్టూ కందకాలు దవ్వి దాని చుట్టూ ముళ్ళ చెట్లు పెట్టి అడవులను పునర్జీవనం చేసేటువంటి ఒక గొప్ప ప్రక్రియ దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రారంభమైంది దాని ఫలితమే ఈ మధ్య గ్రీన్ కవర్ 7.6% తెలంగాణలో పెరిగిందని కేంద్ర అటవీ శాఖ తన లెక్కల్లో చెప్పడం జరిగింది గతంలో అడవుల విస్తీర్ణం తగ్గుతూ పోయింది అడవుల్లో మొక్కలు తగ్గుతూ పోయినే కానీ ముఖ్యమంత్రి గారి కృషి ఫలితంగా అడవుల్లో ఇయాల విస్తీర్ణత పెరిగింది గ్రీన్ కవర్ పెరిగింది అడవుల్లో మరి మళ్ళీ మంచి చక్కటి దట్టమైనటువంటి మొక్కలు చెట్లు ఈ రోజు పెరుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఇది మన తెలంగాణ సాధించిన విజయం अंके प्रभुत्म प्रति ग्राम मुनपालिटी विधि ईवेन मैं डेबई ई संवस वज्रोत्सव भाग एन मोकल पेटे कार्यक्रम दचा वज्रोत्सव भाग में पटना ग्रामा फ्रीडम पारक मुख्यमंत्री गार पे चाला चोट फ्रीडम पारक जी प्रति जन्मदिन रोज अंदर मोकल नाटें నేను ఈ సందర్భంగా కోరుతున్నా మీ పిల్లల బర్త్డే సందర్భంగా మీ పిల్లలకు మీరు మంచి బ్రహ్మాండమైనటువంటి ఫంక్షన్స్ పెడుతున్నారు కేక్ కటింగ్ పెడుతున్నారు బంధు మిత్రులను పిలుస్తున్నారు మీ ఆనందాన్ని పంచుకుంటున్నారు కానీ మీ పిల్లల ఆనందంగా ఉండాలంటే మంచి ప్రకృతి కావాలి మీ పిల్లల భవిష్యత్తు ఇంకా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మీ పిల్లల బర్త్డే రోజు ఒక మొక్క నాటండి ఆ మొక్కను పెంచండి మీ పిల్లలతో పాటు మొక్కను కూడా మీరు పెంచగలిగితే మీ పిల్లల జీవితం ఆనందమయంగా ఉంటుంది ఎందుకంటే కాలుష్యాన్ని తగ్గించాలన్నా మంచి పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్నా ఇది ప్రతి పౌరుడి బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత ఇదేదో ఒక ప్రభుత్వం చేయాలి ఒక ముఖ్యమంత్రి గారు చేయాలి ఒక మంత్రి గారు చేయాలి ఒక మున్సిపల్ చైర్మన్ చేయాలి ఒక సర్పంచ్ గారు చేయాలనేది కాదు ప్రభుత్వం ఎలాగూ చేస్తుంది కానీ ప్రజల భాగస్వామ్యం ఉంటేనే అది విజయవంతం అవుతుంది ఇది ప్రతి పౌరుడి బాధ్యత స్వచ్ఛమైన గాలి కావాలంటే స్వచ్ఛమైన వాయువులు కావాలంటే ప్రతి ఒక్కరూ మీకు ఇష్టమైనటువంటి వాళ్ళు చనిపోయిన రోజు కూడా వారి పేరు మీద ఒక మొక్క పెట్టండి ఆ మొక్కలో వారిని చూసుకోండి ఆ మొక్కలో వారిని స్మరించుకోండి మీ పిల్లల బర్త్డే రోజు ఒక మొక్కను పెట్టి సమాజానికి కానుకగా అందించండి తద్వారా ఒక మంచి సమాజాన్ని నిర్మిద్దాం అవకాశం ఉన్న చోట పెట్టండి మీ ఇంటి దగ్గర స్థలం లేకపోతే ఒక వీధి మీద వీధిలో పెట్టండి పార్కులో పెట్టండి మీ గ్రామంలో పెట్టండి విధిగా ప్రతి బర్త్డేకు ఒక మొక్కను సమాజానికి అందించి మీరు కూడా భాగస్వాములు కండి మెరుగైనటువంటి సమాజాన్ని నిర్మిద్దాం మెరుగైనటువంటి ప్రకృతిని మన రాష్ట్రానికి మన దేశానికి అందిద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ 12వ గ్రాండ్ నర్సరీ మేళాను అందరూ విజయవంతం చేయండి పట్టణ ప్రజలు ఇది 5 రోజుల పాటు ఈ నర్సరీ మేళా హైదరాబాద్ లో జరుగుతుంది ఈ 5 రోజులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీకు నచ్చిన మొక్కలను ప్లాంట్స్ ను తీసుకోండి మీ అపార్ట్మెంట్ లో మీ రూఫ్ పైన గాని మీ ఇంటి ముందు గాని కిచెన్ గార్డెన్స్ గాని పెంచండి ఆనందాన్ని పొందండి సమాజంలో భాగస్వాములు కండి అని కోరుకుంటూ నమస్కారం.